జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య వీరసింహారెడ్డి సినిమా ఎలా ఉండబోతుంది నటసింహం వీరసింహమై గర్జిస్తే ఆ గర్జన ఎలా ఉంటుందో వీరసింహారెడ్డి అలా ఉంటుంది ప్రపంచంలో ఉన్న ప్రతి బాలయ్య బాబు ఫ్యాన్ అనంతపురం జగన్ నుంచి ఆస్ట్రేలియా బాలరాజు దాకా డల్లా శ్రీకాంత్ నుంచి దిండి శ్రీనివాసరాజు దాకా కాల రెగరేసి మీసం తిప్పి పొడగొట్టి తల ఎత్తి జై అని నిలదించే స్థాయిలో ఉంటుంది వీరసింహారెడ్డి నో డౌట్ అన్ని వర్గాల వారికి కావలసిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయండి కవ్వింతలు ఉంటాయి కేరింతలు ఉంటాయి నెత్తులు నీటి చెబుతుంది అన్ని వర్గాల వారికి కావలసిన అంశాలన్నిటితో వస్తున్న ఫుల్ ప్యాకేజ్ వీరసింహారెడ్డి మనస్ఫూర్తిగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవచ్చు అన్స్టాపబుల్ సహజంగా అండి ఒక మంచి డైలాగ్ రాసినప్పుడు ఒక కిక్ ఉంటుంది ఆ డైలాగ్ బాలయ్య బాబు చెప్తుంటే ఆ కిక్ ఎలా ఉంటుంది కుర్రాళ్ళకి అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడి ఐలవ్యూ ఉంటుంది నాలాంటి వాడికి పెద్ద కూతురు పెళ్లి కుదిరినట్టు ఉంటుంది అమ్మాయిలకి నచ్చిన వాడు తాళి కడుతున్నట్టుంటుంది అప్పుడే పుట్టిన బిడ్డకి అమ్మ ముద్దు బాలయ్య బాబు డైలాగ్ చెప్తుంటే ఇలాంటి సినిమాలో నేను ఒక భాగం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానండి గౌరవంగా ఫీల్ అవుతున్నాను రేపు వచ్చేటువంటి సంచలన విజయంలో సాయి మాధవపుర్రా కూడా భాగస్వామిని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను అంత గొప్పటి అంత గొప్ప సినిమా ఆ సినిమాకి నేను పనిచేశానండి ఇకపోతే ఈ సినిమా శృతి శృతిహాసన్ కమల హాసన్ గారిలో ఎంత కామెడీ టైమింగ్ ఉందో శృతిహాసన్ గారిలో అంత కామెడీ టైమింగ్ ఉందండి రేపు మీరు చూసి ఎంత ఎంజాయ్ చేస్తారో చూడండి ఒకే ఒక మాట చెప్తా నేను ఎన్టీ రామారావు గారి డిఎన్ఏ కమలహాసన్ గారి డిఎన్ఏ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు అలాగే అని రోజ్ చక్కటి పర్ఫార్మెన్స్ పాత్రకి జీవం పోసి ప్రాణం పోసి క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా శిల్పం చెక్కినట్టు చేసిందండి ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఇంకా చెప్పాలంటే దునియా విజయ్ దునియా విజయ్ గారు కన్నడ చిత్రసీమలో ఆయన ఒక స్టార్ హీరో దర్శకుడు నిర్మాత రచయిత నటుడు అంటే కేవలం కథానాయకుడుగా మాత్రమే చేస్తే సరిపోదు కథానాయకుడుగా మాత్రమే చేయాల్సిన అవసరం లేదు నటుడు ఏ పాత్రకైనా ప్రాణం పోయాలి అని నమ్మి తెలుగు చిత్రసీమలో మొట్టమొదటిసారిగా ప్రతి నాయకుడుగా ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నారండి ఒక సినిమాకి కథానాయకుడు ప్రతి నాయకుడు ఇద్దరు కూడా రెండు కళ్ళు పోటీపడి ఆయన యాక్ట్ చేసిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ చాలా అద్భుతం ఈ సినిమాలు అందరూ అజయ్ ఘోష్ గారు సప్తగిరి అందరూ అందరూ ఎవరి పాత్రలో వాళ్ళు ఈ సినిమా ఈ సినిమాని ముందుకు నడిపించారు ఇకపోతే డైరెక్టర్ గోపీచంద్ మలిండేని గారు క్రాక్ సినిమాకి ఒక సూపర్ డూపర్ హిట్ అయిన క్రాక్ సినిమాకి పనిచేసే అవకాశం అవును చెప్తారు పనిచేసే అవకాశం నాకు కల్పించిన నా మిత్రుడు మరి ముఖ్యంగా ఒంగోలు ముద్దుబిడ్డ ఒంగోలియన్ ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి మాటలు రాసే అవకాశాన్ని ఆ కథలో కల్పించి అలాంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఒక సినిమాలో ఒక డైలాగ్ బాగా వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ మొత్తం ఆ కథకి ఆ పాత్రలకి ఆ పాత్రల వ్యక్తిత్వాలకు మాత్రమే ఆ అంత పోతుందండి అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మను గోపీచంద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా నిర్మాతలండి ఇలాంటి నిర్మాతలు నేను ఎక్కడ చూడాల సినిమాని వ్యాపారంలా కాకుండా ఒక బంధంలా బిజినెస్లా కాకుండా బంధంలా చూసేటువంటి నిర్మాతలు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అలాంటి నిర్మాతలని తెలుగు సినీ చరిత్రలోనే కాదు భారత సినీ చరిత్రలోనే ఎప్పుడు జరగరా ఇద్దరు పెద్ద హీరోలు నటించినటువంటి సినిమాలు పోటా పోటీగా వస్తున్న సినిమాలు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటికి రావడం అనేది ఇంతవరకు ఎక్కడ జరగలేదండి ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటికి రావటం వాళ్లతో వాళ్లే పోటీ పడటం ఫస్ట్ టైం ఈ సినిమా వీరసింహారెడ్డి సంచలనాలు సాధిస్తుందండి సంచలనాలు సృష్టిస్తుంది దేర్ ఇస్ నో డౌట్ ఇంతమంది అభిమానం ఇంత పాజిటివ్ వైబ్స్ ఈ సినిమాకి ఎంత పెద్ద విజయాన్ని చేకూరుస్తాయో కంటి కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్